బఫర్ జోన్లు ఉన్న వాళ్ళకు కూడా ఒకవేళ రెండు అంతస్తులు ఇల్లు ఉంటే వాళ్ళ నష్టపరిహారం ఏం చేద్దామో చెప్పండి. మీరు మీరు వాళ్ళని తొలగించొద్దు. వాళ్ళ జీవితాలు ఎప్పుడు మూసిలోనే ఉండాలి, ఆ మురికిలోనే మునిగిపోవాలి, ఆ మురుగులోని చచ్చిపోవాలనా? కింద నల్గొండ జిల్లా ఎల్బీనగరు, మహేశ్వరము, ఇబ్రహీంపట్నము, మునుగోడు, తుంగతుర్తి, నకరేకల్లు, భోన్గిరి, ఆలేరు, ఇవన్నీ మూసి ప్రాజెక్టు కింద 40,000 ఎకరాల ఆయకట్టు ఉంది. ఇక్కడి నుంచి అక్కడికి మురుగు నీళ్ళు పోయి ఒక పక్కన ఫ్లోరైడ్, రెండో పక్కన మూసి మురికి నల్గొండ జిల్లా ప్రజలు బతకలేని పరిస్థితిలో ఉంటే ఆ నల్గొండను ప్రక్షాళన చేయడానికి ఈరోజు ఒక ప్రయత్నం చేస్తుంటే దాన్ని అడ్డుకుంటున్నారు. రేపు పొద్దుగాలు ఏ మోకం పెట్టుకొని నల్గొండలు తిరుగుతావు కేటీఆర్? నువ్వు నల్గొండలు కాలు పెట్టు, పో ఈరోజు భోన్గిరో, ఆలేరో, నకరేకల్లో పోయిరాపో ఒకసారి. పోయి వస్తే నీకు హరీష్ రావుకి అక్కడ ఏముందో పరిస్థితి తెలుస్తుంది. మూసి మురుగుతోనే అక్కడ పంటలు ఎట్లా కలుషితమవుతుందో పోదంప. అక్కడ నీళ్లు తాగి పశువులు చచ్చిపోతున్నాయి. అక్కడ పాలు, కూరగాయలు కూడా తినలేని పరిస్థితి ఉన్నాయి. ఆకు కూరలు కూడా ఈ కలుషితమైన నీళ్ళ వల్ల ఎంత కాలుష్యం వచ్చి ఎంత విషంగా మారిందో నల్గొండ జిల్లా. ఈరోజు వాళ్ళు విషం దిగమింగుకొని నల్గొండ ప్రజలు బతుకుతున్నారు. ఇవాళ విషాన్ని దిగమింగుతున్నది నల్గొండ. ఆ నల్గొండను బాగు చేయడానికంటే మూసి ప్రక్షాళన చేయాలి. ఆ మూసిని బాగు చేద్దామని మేమంటే మీరు అడ్డం పడుతున్నారు. అంటే నల్గొండ ప్రజలు సావాల్సిందేనా శాశ్వతంగా? ఒక పక్కన ఫ్లోరైడ్ ప్రాబ్లము, రెండో పక్కన మూసి కలుషితము, ఈ రెండింటితో నల్గొండను చంపేద్దామా? ఇదేనా మీ కోరిక? మీకు ఓట్లు వేయలేదు నల్గొండలో ఒక సీటు గెలవకపోతే నల్గొండ ప్రజల్ని చంపేద్దామని స్కీమ్లు వేస్తారా బావా బామార్థులు కలిసి అని నేను అడుగుతున్నా. ఇవాళ గతంలో మీరు మాట్లాడిన ప్రజలు సోషల్ మీడియాలో పెడతలేరా? మూసీ గురించి మీరు మాట్లాడలే, అసెంబ్లీలో మీరు మాట్లాడలే, ఆక్రమణల గురించి మీరు మాట్లాడలే. మీరు శాతగానోళ్ళు కాబట్టి మీరు ఒక్క పని చేయలే. ఈ ప్రభుత్వం కొంచెం రాజకీయంగా ఇబ్బంది వచ్చినా ఒక మంచి కార్యక్రమం చేయాలని ముందుకు వస్తున్నాం. దీన్ని ఏ విధంగా ముందుకు తీసుకెళ్తామో మీరు సలహా సూచనలు చేయండి. అంతే తప్ప కిరాయి మూకలు నింబడేసుకొని మేము అడ్డగోలుగా మాట్లాడతాం, మేము అడ్డుకుంటామంటే ప్రతి ఒక్కడు బుల్డోజర్ నా మీద నుంచి పోవాలి, బుల్డోజర్ నా మీద నుంచి పోవాలంట. ఎన్ని బుల్డోజర్లు కొనాలన్నాయి? నేను హరీష్ కోటి కొనాలంట, రాజేందర్ కోటి కొనాలంట, కేటీఆర్ కోటి కొనాలంట, నెత్తి మీద జుట్టు లేని వాళ్ళు కూడా చాలామంది బుల్డోజర్ నా మీద నుంచి ఫస్ట్ పోవాలంటూ. ఎన్ని బుల్డోజర్లు కొనాలి వీళ్ళ కోసము? ప్రభుత్వం దగ్గర అంత ఏడుంది, అప్పులు చేసిపోయండి కేసీఆర్. వీళ్ళందరి కోసం బుల్డోజర్లు కొనాలంటే లేవు, బుల్డోజర్లు కొనం. మీలాంటి సన్నాసుల కోసం బుల్డోజర్లు అవసరమా? దారుణమైన పిచ్చుకుక్క గారితో కూడా చస్తారు మీరు. మీ గురించి నేను ఆలోచన చేయాల్సిన అవసరం ఉందా? కాబట్టి మిత్రులారా, నేను ఇక్కడ ఉండే అధికారుల నుంచి శ్రేణుల వరకు ఒకటే మాట, ఒక మంచి సంకల్పంతో చిత్తశుద్ధితో ఈ కార్యక్రమాన్ని తీసుకున్నాం. రాజకీయంగా నాకు తెలుసు కొంత నష్టం, కొంత కష్టం ఉంటుంది. రాజకీయాల కోసం ఈ ప్రాజెక్టును చేపట్టలేదు. ఇవాళ ఆపితే ఈ శ్రీమంతులు అందరూ వచ్చి సంతులు ఇస్తారు. ఆపినోనికి సంతులు ఎట్లా అడ్డం పడడానికి సంతులు తీసుకున్నోనికి తెలుసు సంతుల గురించి. తొలగిస్తే సంతులు ఎవడు ఇస్తాడా? తొలగిస్తే తిట్లు వస్తాయి, తిడుతురు కదా. తిట్లు తిట్టనికే ఈరోజు ఈ పనులు చేస్తున్నానా నేను? నేను రాబోయే తరాల కోసం ఒక మంచి పని చేయాలనే చిత్తశుద్ధితో నేను ప్రయత్నం చేస్తున్నా. అందుకే ఈరోజు ప్రతిపక్షాలకు నా సూచన, మీరు రాండి. ఈ ఆక్రమించుకున్న చెరువులను ఏ విధంగా ఆక్రమణలు తొలగిద్దామో, మూసీలో ఉన్న ఈ మొత్తం వ్యవహారాన్ని సరిదిద్దుదాము, నగరాన్ని బాగు చేసుకుందాము. ఇంతవరకు అంచనాలు వేయలే, ఈ మధ్యలోనే కన్సల్టెంట్ని ఫైనల్ చేస్తాం, ఎట్లా కడదాము ఏం చేద్దామని. అది మొదలు కాకముందే అప్పుడే ఆయన రాగం ఎత్తుకున్నాడు. ఎందుకంటే 10 ఏళ్ళ అనుభవం అదే కదా, 100,000 కోట్లతో కాలేశం కట్టి కట్టిండ్రు కూలింది. ఎవడైనా సన్నాసుడు కట్టిందే వానాయంలోనే కూలిన సన్నాసం ఎప్పుడైనా చూసినామా? ఇవాళ అట్లనే అనుకుంటుండు మూసీ కూడా. పెద్దలు వెనకడికి చెప్పారు, పనిమంతుడు పందిరేసానంటే కుక్కతోక్క కలిగి కూలిందంట. కాళేశ్వరం కూడా గట్టుంది మీ ఏశానికి. మూసీలు అట్లాంటివి లేవు, ఇట్లాంటి ఆశలు పెట్టుకోకు కేటీఆర్. ఏదో నోటుకొచ్చింది మాట్లాడుతున్నావు, మీడియా ఉంది, సోషల్ మీడియా ఉంది. ఆ సినిమాలు ఎవడో చెప్పింది కదా, అమ్మ గీసుకోవడానికి గడ్డం ఇచ్చావు, రాసుకోవడానికి పేపర్ ఇచ్చావు, చూపించుకోవడానికి టీవీ ఇచ్చావు, అట్లా మీ అయ్యానికి మొత్తం రెడీగా చేసి పెట్టింది మందిని దోషి. రాయనికే పేపరు, చూపించనికే టీవీ, ఇట్లాంటివన్నీ అడగొలుగా మాట్లాడడానికి సోషల్ మీడియా. మీ నాయన దోపిడీ చేసి నీకు ఇచ్చిండు కాబట్టి ఈ అడ్డగోలుగా పనులు చేస్తున్న ప్రజలు ఎవరు హర్షించరు. అందుకే మిత్రులారా, ఇది సందర్భం కాకపోయినా కొన్ని వివరాలు ప్రజలకు చెప్పాల్సిన అవసరం ఉంది. ఈ వేదిక మీద నుంచి చెప్పినా ఏది ఏమైనా ఈ ఫ్యామిలీ డిజిటల్ కార్డు తెలంగాణ పేద ప్రజల యొక్క భవిష్యత్తును మార్చబోతుంది. ఇదే రేషన్ కార్డ్, ఇదే ఆరోగ్యశ్రీ కార్డ్, ఇదే మీ ఫీజు రియంబర్స్మెంట్,
ఇదే మీ షాది ముబారక్, ఇదే మీ కళ్యాణ లక్ష్మి, ఇదే మీ రైతు బీమా, ఇదే మీ రైతు భరోసా.